నేను రాజశేఖర్. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత హైడ్రా కూల్చివేతలు వరుసగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే హైడ్రా కూల్చివేతల్లో ప్రధానంగా మూసీ ప్రక్షాళన అంశం ఇప్పుడు చాలామందిని కలవరపెడుతుంటే కొంతమంది దాన్ని స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మూసీ ప్రక్షాళన ఇప్పటి నుంచి కాదు, గత ప్రభుత్వాల నుంచి కూడా వస్తున్నటువంటి, ప్రతిసారి కూడా మూసీ ప్రక్షాళన చేస్తామని గత ప్రభుత్వాలు చెప్పినటువంటి పరిస్థితి. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఒక నిర్ణయానికి పూనుకొని దానికి సంబంధించి పూర్తి కార్యాచరణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 12,000 పైగానే ఇళ్లను గుర్తించింది నదిలో ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించి. వరుసగా డోర్ టు డోర్ సర్వే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కలెక్టర్లు వరుస మీటింగ్లు, రెవెన్యూ సిబ్బంది వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో వారికి ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, ఇందిరా ఇళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తామని ప్రభుత్వం ఖచ్చితంగా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ మరొకసారి మూసీ ప్రక్షాళనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవడంపై కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అవన్నీ కూడా ఈరోజు డిబేట్ పాయింట్లో మనం చర్చిద్దాం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు మనకి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. అలాగే జిఆర్ఎస్ పార్టీ నాయకులు వివేక్ పాటిల్ గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు. అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి క్రాంతికిరణ్ గారు మనకి అందుబాటులో ఉన్నారు. అలాగే అనలిస్ట్ ముఖేష్ శ్యామల గారు కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. వారందరికీ కూడా ముందుగా నమస్కారం, వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్. అండ్ ప్రధానంగా ఒకటి, మూసీ ప్రక్షాళన అనేది చేయాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్తు తరాల కోసమని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. హైడ్రా ఏదైతే జూన్ నుంచి మొదలుపెట్టినటువంటి ఈ కార్యాచరణకు సంబంధించినటువంటి కొనసాగింపుగా జరుగుతున్నటువంటి పరిస్థితి, 2 వారాల గ్యాప్ తర్వాత మళ్ళీ మొదలుపెట్టింది నల్ల చెరువు ప్రాంతాల్లో, కూకట్పల్లి ప్రాంతాల్లో కూడా మరొకసారి హైడ్రా తన పంజాబ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ చాలామంది భవిష్యత్తును ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందన్నటువంటి ఒక ప్రశంసలు కూడా అందుతున్నాయి. మొత్తానికి మూసీ ప్రక్షాళనకు సంబంధించి గతం నుంచి కూడా వినిపిస్తుంది, ఈసారి నేతలు మాటలు ఇలా ఉండబోతున్నాయి. చూద్దాం. ఒకసారి ముందుగా డాక్టర్ లింగం యాదవ్ గారికి వెళ్దాం. నమస్తే లింగం యాదవ్ గారు. మీ పార్టీ మూసీ ప్రక్షాళన ప్రతిసారి వింటున్నాం, 1,000 కోట్ల బడ్జెట్ పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈసారి మీ పార్టీ ఒక ముందడుగు వేసింది. కానీ కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి, కేటీఆర్ కొన్ని విమర్శలు కూడా చేశారు. మూసీ ప్రక్షాళనకు సంబంధించి మీ కాంగ్రెస్ పార్టీ ముందుకు ఎలా వెళ్ళబోతుంది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు అందరికీ నమస్కారం. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణలో, ప్రత్యేకించి హైదరాబాద్ లో, గత 10 ఏళ్ళ నుంచి తెలంగాణలో ఆర్థిక విధ్వంసం, వ్యవస్థల విధ్వంసంతో పాటు పర్యావరణ విధ్వంసం జరిగింది. గత 10 ఏళ్ళుగా తెలంగాణలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు, సికం భూములు అన్నీ కూడా కబ్జా గురి కావడం జరిగింది. ఇవాళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ లో ఉంచాలంటే, మానవ మనుగడ సాధ్యం కావాలంటే ఇవాళ ఈ చెరువులని, ప్రభుత్వ భూములని, నాలాలని రక్షించవలసిన అవసరం ఎంతైనా ఉందని గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మనం ఒకసారి 10 ఏళ్ళ నుంచి పరిశీలిస్తే, ప్రత్యేకించి ప్రభుత్వ భూములు ఎక్కువ కూడా ఆక్రమణకు గురైంది గత 10 ఏళ్ళుగా. సో మరి గత 10 ఏళ్ళుగా తెలంగాణ పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రభుత్వ భూములు, చెరువులకు ఈ విధంగా కబ్జా గురైతే ఏనాడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇది పర్యావరణాన్ని రక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ మనం చూస్తున్న హైదరాబాద్ లో చిన్న చిన్న వర్షాలకు కూడా కాలి నీళ్ళల్లో ఇళ్లలో నీళ్లు వస్తున్నాయి. దీన్ని ఈ విధంగానే ముందుకు పోతే భవిష్యత్తు ప్రశ్నార్థకమైతుంది అని ఒక సదుద్దేశంతో ఇవాళ చెరువులని ఎవరైతే కబ్జా గురిగట్టిరో వాళ్ళందరినీ కూడా ఇవాళ మళ్ళా చెరువుల్ని రీజనరేట్ చేయవలసిన అవసరం ఉందని ఈ నిర్ణయం జరుగుతుంది. ఎస్, మీరన్నట్టు పేదలు ఎవరైనా, పేదలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు ఎవరైనా ఇక్కడ ఎవరైనా కట్టడాలు కంటే డెఫినెట్ కూడా వాళ్ళని కూడా ఈ ప్రభుత్వం ఆదుకుంటది. ఇది ప్రజాప్రభుత్వం అండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడమా లేదా ఇంకేదైనా మరే ప్రత్యయమా, ఏదేమైనా కూడా నిజమైన పేదలు, మధ్యతరగతి పీపుల్ డెఫినెట్ కూడా ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే అక్రమదారులు ఉన్నారో, భూ బకాసు ఉన్నారో, ఎవరైతే చెరువులని కబ్జా చేసి వాళ్ళు బిల్డర్స్ గా మారి ఎక్కువ అపార్ట్మెంట్ కట్టుకో వాళ్ళని కూలబడుతుంది, దానికి తప్పేందండి. ఇవాళ మీరు చెయ్యని పని ఈ ప్రజాప్రభుత్వం చేస్తుంది. స్వయంగా 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు అన్నాడు కేటీఆర్.
త్రిపుల్వంతిని అతిక్రమించి జల్వాడ ఫామ్ హౌస్ లో ఆక్రమాలు శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. ఒక బాధ్యత ఉన్నటువంటి మంత్రి మరి ఆ విధంగా చేస్తున్నా అండి? ఆయన స్వయంగా నాడు మున్సిపల్ మంత్రిగా ఉన్నాడు, మరి ఎందుకు ఇవ్వాలి? చూశాను ఖమ్మంలో వరదలు ఒకటే, ఖమ్మం ఏ విధంగా మునిగిపోయింది? ఇది హైదరాబాద్ కు రావద్దు ఈ పరిస్థితి. కానీ లింగం యాదవ్ గారు, లింగం యాదవ్ గారు ఒక మాట వినిపిస్తుంది, అంటే సీనియర్ నేతల నుంచి కానీ రాజకీయ నిపుణుల నుంచి కానీ ప్రజల నుంచి కానీ ఒకటి వినిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీ హైడ్రాతో చేస్తున్నటువంటి నిర్మాణ కూల్చివేతలు స్వాగతిస్తున్నాం, భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచనతో చేస్తున్నారు, స్వాగతిస్తూనే పేదలకు సంబంధించినటువంటి నివాసాలకు సంబంధించి రాత్రి వచ్చి ఉదయాన్నే కూల్చివేయడం, ఇలాంటివి కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటి వరకు ఒక గ్రాఫ్ ఉంటే మొన్నటి నుంచి గ్రాఫ్ మారింది, ఇలాంటి చర్చ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎందుకు దాని మీద ఇంకొంచెం జాగ్రత్తగా తీసుకునే ప్రయత్నం చేయలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం? డెఫినెట్ అండి, మీరు అన్నట్టు నేను అదే చెప్తున్నా, ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఇక్కడ ఉన్నది. డెఫినెట్ కూడా పేదలు ఎవరైతే మధ్యతరగతి తెలిసి తెలియక ఆనాడు కొనుక్కున్నారో వాళ్ళని ఆదుకుంటామని చెప్తుంది. డెఫినెట్ కూడా నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు, ఎవరికైతే వాళ్ళని ఏ విధంగా ఇద్దరమ్మ ఇంటికి వచ్చి ఆదుకోవాలన్నా లేకపోతే ఇంకెక్కడైనా కంపెన్సేషన్ ఏ విధంగా చేయాలని. అయితే నేను ఏమనుకుంటున్నా, దీని పేరు మీద దయచేసి మీరు రాజకీయాలు చేయకండి, ఇవాళ మీరు ప్రభుత్వానికి సలహా సూచనలు ఇవ్వండి, ఇది తీసుకోవడానికి సిద్ధంగా. ఇంకొకటి నేను చెప్తున్నాండి, సుప్రీంకోర్టు 2010లో చాలా స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చింది, ఎవరైతే బఫర్ జోన్ లో ఎఫ్టిఎల్ లో శాశ్వత నిర్మాణాలు జరిగితే వితౌట్ నోటీస్ డిమాలిష్ చేయొచ్చు అని చెప్పింది. అయినా కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందండి మానవీయ కోణంతో, ఎవరైతే పేద ప్రజలు ఏ విధంగా ఆదుకోవాలో వాళ్ళకి తెలుసు. మీరు అంటే చెప్తుంది, మీరు దయచేసి దీని మీద రాజకీయాలు చేయండి, ఎందుకంటే వాళ్ళ చెరువును ప్రభుత్వం కాపాడవచ్చింది మనందరి బాధ్యత అండి. మనం పౌర సమాజం స్వచ్ఛంద సేవలు మరి అందరూ కూడా స్వాగతిస్తున్నారు, దేశం మొత్తం కూడా మాకు హైడ్రా లాంటిది ఏర్పాటు చేయమని అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక అధికార ప్రతినిధిగా వచ్చారు, మీ పార్టీకి సంబంధించి ఒక మంచి చెప్తున్నారు, కానీ బీఆర్ఎస్ పార్టీ వర్షం ఒకసారి విందాం. అండ్ ఎస్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇంకా మనకి వివేక్ పాటిల్ గారు రాలేదు, అండ్ క్రాంతికిరణ్ గారు ఉన్నారు బీజేపీ పార్టీకి సంబంధించి. నమస్తే క్రాంతికిరణ్ గారు. ఎస్ ఎస్, ప్రభుత్వం సంబంధించి మొన్న కూడా మన డిబేట్లో మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ హైడ్రాకి సంబంధించిన కూల్చివేతలు స్వాగతించారు, మూసీ ప్రక్షాళన అంశం వచ్చింది, మూసీ ప్రక్షాళన సంబంధించి సర్వే జరుగుతుంది, ఇళ్లను గుర్తిస్తున్నారు, వారికి ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్లు కూడా కేటాయిస్తామని ప్రకటించింది ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. సో ఏమంటారు మీరు దానికి సంబంధించి? చూడండి, ఏ ప్రభుత్వం అయినా కానీ అభివృద్ధి చేసే క్రమంలో కొన్ని సాహసోపితమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది, అదే రకంగా దాని అనుగుణంగా దాని ఆ నిర్ణయం వల్ల ఏమైనా బాధ్యతలు ఉంటే వారికి కూడా పునరావాసం కల్పించుకుంటూ ఆ నిర్ణయాలని అమలు చేసుకునే క్రమంలో ముందుకు పోవాల్సిన ప్రభుత్వం ఒక బాధ్యత. దాంట్లోనే భాగంగా ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ ఏదైతే ముఖ్యమంత్రి గారు కొత్తగా ప్రస్తావించినారో, ఇప్పుడు పరిస్థితి కాదు, మూసీ ఏ రకంగా అతిక్రమణకు గురి అయింది అంటే ఒకప్పుడు మనందరికి తెలిసిన విషయమే, ఆ రోజులలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు హైదరాబాద్ని ఈ వరదల ఇబ్బంది తప్పించడానికి ఆ రోజులలో ఒక లార్జ్ స్కేల్ అవుట్లే ఇచ్చి గండిపేట నీళ్లు సిటీ నుంచి బయట నుంచి బయటకి వెళ్ళిపోయేటట్టు తయారు చేసిన ఒక ఏర్పాటు అది మూసి. కానీ రాను 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 ఏ రకంగా అయితే అటు చాదరఘాట్ నుంచి మొదలుకొని వరుసగా ఉప్పల వరకు భూ కబ్జాలు జరిగి 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 దాదాపు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అంటే పురాణాపూల్ యాక్చువల్ సైజ్ ఎంత ఉందో అంత లెంత్ ఉన్న మూసి రాను రాను షింక్ అయిపోయింది. షింక్ అయిపోయి ఒకవైపు అయితే షాదర్ఘాట్ దగ్గర అయితే అడ్డగోలుగా ఎవరు పడితే ఆడు కట్టుకున్నారు. సరే, అప్పుడు ఎక్కడైనా సరే ఈ రకమైన కన్స్ట్రక్షన్ జరగాలంటే స్థానికంగా ఉన్న రాజకీయ నాయకుల యొక్క సపోర్టు, అదే రకంగా అధికారులు కూడా సహయోగంతోనే ఈ రకంగా కట్టడాలు జరుగుతాయి. సరే, ఇప్పుడు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఏదైతే మూసీ ప్రక్షాళన నిమిత్తం ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో స్వాగతించాల్సిన విషయం. హైదరాబాద్కి మొన్న వారు విదేశీ పర్యటన చేస్తున్నప్పుడు ఏదో విదేశాలలో ఒక నదిని చూసి దాన్ని ఆ మోడల్లో దీన్ని డెవలప్ చేయాలి. అదే రకంగా ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నాకు తెలిసి ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు ఎవరో వారు మూసీ రివర్ ఫ్రంట్కి చైర్మన్గా చేస్తే దానికి కూడా కొన్ని కోట్ల రూపాయలు కేటాయింపు చేస్తున్నారు, కానీ దౌర్భాగ్యమైన విషయం ఆ డబ్బులు పుస్తకాల వరకు పరిమితమైన కానీ మూసీ ప్రక్షాళన నిమిత్తం ఏమి కూడా ఖర్చు కాలే, ఎటువంటి పనులు కూడా జరగలే.
కేవలము నాయకులని ఒక బోర్డుకి చైర్మన్ చేసే దానికి అక్కడ వరకే పరిమితమై, కనీసం ఇప్పుడైనా కానీ ఆ మూసీకి ఒక రూపం తెచ్చి ఒక పర్యటన కేంద్రంగా దాన్ని మార్చినట్టయితే హైదరాబాద్ కి ఒక ఏ రకంగా ట్యాంక్ బండ్ పర్యటక కేంద్రం ఉండదు, మూసీ కూడా రాబోయే రోజుల్లో ఆ రకంగా మారుతుందని మాకు విశ్వాసం ఉంది. రైట్ రైట్ రైట్. మనకి రాజకీయ విశ్లేషకులు ముఖేష్ గారు ఉన్నారు. ముఖేష్ గారు నమస్తే. ఎస్ ముఖేష్ గారు చెప్పండి. అంటే మీరు చూస్తూ ఉంటారు ప్రస్తుతం మన కూడా కొన్ని కొన్ని ప్రశ్నలు సంధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం మన డిబేట్లో కూడా మాట్లాడుకున్నప్పుడు. సో మూసీ ప్రక్షాళన అనేది దాదాపుగా నాకు తెలిసినంత వరకు చంద్రబాబు గారు హయాంలో వచ్చింది అనుకుంటా. సో అప్పటి నుంచి ప్రభుత్వాలు మారుతున్నాయి, వేల కోట్లు కేటాయిస్తున్నారు, కానీ ఎక్కడ కూడా ఆ దిశగా ఇంతవరకు చర్యలు తీసుకున్నది లేదు. కానీ కాంగ్రెస్ పటం ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు ఒక చర్య ముందుకు వెళుతుంది, ఒక ప్రక్రియను మొదలుపెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మీరేమంటారు? మనం ఒక రెండు అంశాలుగా చూడాలండి దీన్ని. మూసీ ప్రక్షాళన వల్ల అది కొన్ని ఇప్పుడు తాత్కాలికంగానో లేకపోతే శాశ్వత ప్రయోజనాల దృష్ట్యా చేస్తున్నటువంటి అంశం దాన్ని స్వాగతించాల్సిందే, దాన్ని కాదనము. ఈ ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎంక్రోచ్మెంట్స్ మీద మీరు మాట్లాడుతున్నట్టు ఈ ప్రభుత్వమా ఆ ప్రభుత్వమా అంటే ప్రభుత్వాలు ఎవరి ఉన్నా ఈ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో దాంట్లో పోతారు, ఆ లాబింగ్ చేసుకుంటారు, ఆ పార్టీలలో పోయి కబ్జాలు చేస్తారు, అమ్ముతారు. అల్టిమేట్ గా ఎవరు ఇబ్బంది పడుతున్నారు అని అంటే కొనుక్కున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఆ కొనుక్కునే క్రమంలో దీనికి ఎవరు బాధ్యులు అని అంటే ఒక్క నాణానికి లేదు అక్కడ. ఈ వ్యవస్థలో ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ నుంచి మొదలుకుంటే కరెంటు పర్మిషన్, వాటర్ పర్మిషన్ ఇచ్చే ప్రతి అధికారిని బాధ్యులుగా చేయాల్సి వస్తుంది. సరే తెలుసో తెలియకో చేసినప్పటికీ సరే అది ఇల్లీగల్, అది ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అంశం. కానీ మరి తెలిసి చేసిర్రా, అత్యాశకు చేసిర్రా, మంచికి చేసిర్రా, వాళ్ళ స్వార్థం కోసం చేసుకుంటారో తెలియదు. కానీ ఆ అల్టిమేట్గా ఏంటంటే కొంతమంది పెన్షన్ డబ్బులతోని కూడా ఈఎంఐలు పెట్టుకొని కట్టుకున్నారట. వాళ్ళ పరిస్థితి అంటే కొంచెం ఇక్కడ మానవీయ కోణము ఎక్కువ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈ రంగనాథ్ గారు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లో ఒక్కొక్కసారి ఆల్రెడీ నిర్మాణంలో ఉండి అందులో నివసిస్తున్నటువంటి ఇళ్ళు కూలగొడతలేమని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి రెండు మూడు రోజులకే మా సామాన్లు కూడా తీసుకుపోలేనటువంటి టైం ఇచ్చారు అది ఇది అని చెప్తున్నారు. ఇక్కడ ఎమోషన్ గా ఆలోచిస్తేనేమో పబ్లిక్ సైడ్ ఆలోచించాలి, లాజికల్ గా ఆలోచించినప్పుడు మరి ఇప్పుడు ఈ పర్మిషన్లన్నీ ఇచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరిని బాధ్యులు చేయబోతున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్. నేను అంతకుముందు కూడా మీకు చెప్పినట్టున్నాను, ఈ రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించి పర్మిషన్లు ఇచ్చే ఒక రేరా సెక్రటరీగా ఉన్నటువంటి శివబాలకృష్ణ ఇష్యూ వచ్చినప్పుడు ఆయన ఇంట్లో కొన్ని వేల కోట్లు దొరికినాయని చెప్పినారు. మరి అలాంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టేక్ ఓవర్ చేసి వీళ్ళకు ఏమైనా కాంపెన్సేషన్ ఇవ్వగలుగుతారా అదొకటి. ఆ ఇష్యూ వచ్చినప్పుడు అదొక నెల రోజులు నడిచినది, ఆ నెల రోజుల తర్వాత పోయినది. అంటే ఇది కొంచెం దశల వారీగా తీసుకొని ఒక నైట్ నైట్. ఇంకొకటి ఏంటంటే ఈ హైడ్రా కరెక్ట్ శనివారం పొద్దుగాల వాళ్ళు లేచి కళ్ళు నలుచుకునే వరకే వాళ్ళ ముందల ఈ జేసీబీలు ఇటాచీలు ఇవన్నీ పోతున్నాయి. ఇది కొంచెం అమానవీయంగా అనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ వచ్చిన పెద్ద చిక్కు ప్రశ్న ఏంది అంటే కాంగ్రెస్ పార్టీకి మొదట ఎప్పుడైతే పెద్దవాళ్ళు ఇవ్వలో కొట్టినప్పుడు ఖచ్చితంగా మిడిల్ క్లాస్ నుంచి లోయర్ క్లాస్ నుంచి అప్రిషియేషన్స్ వచ్చినాయి వస్తున్నాయి. ఎప్పుడైతే ఈ పెద్దవాళ్ళ పక్కకు పెట్టి వీళ్ళు స్టేలు తెచ్చుకోగలిగారో, ఈ చిన్న వాళ్ళ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ చిన్న చిన్న ఇల్లు అవి మీరు చూపించేటటువంటి ఆ వీడియోలలో చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళే కాకుండా నిజంగా వాళ్ళ అన్న తిరుపతి రెడ్డిదో, లేకపోతే ఆ దానన్న నాగేంద్రదో, లేకపోతే ఆ మల్లారెడ్డి కాలేజీలో ఆ అసవుద్దీన్ ఓవైసీ కాలేజో, లేకపోతే వాళ్ళకి చాలా ఉన్నాయి కదా అక్రమ కట్టడాలు. ఫస్ట్ అక్కడి నుంచి మొదలు పెడితే ప్రజలు హర్షించేవాళ్ళు. మీకు రికవరీ కూడా మేము ఇన్ని ఎకరాలు అన్ని ఎకరాలు స్వాధీనం చేసుకుంటున్నాం అంటున్నారు కాబట్టి ఒక పెద్ద కాలేజీని స్వాధీనం చేసుకుంటే 20-30 ఎకరాలు చేసుకోవచ్చు. ఈ 20-30 ఎకరాలలో ఈ పేద బడుగు పేదలు వేలకు పొద్దున్నారు కదా. ఇది ఒక పెద్ద చిక్కుముడిగా ఉన్నది. కొంచెం ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పుడు మీరు రివర్ బెడ్ మీద ఉన్న వాళ్ళకి కంపెన్సేషన్ ఇస్తామంటున్నారు, అది కూడా ఒక లింక్ పెట్టినారు కండిషన్ సప్లై. రివర్ బెడ్ మీద రిజిస్ట్రేషన్ ఎవరికి ఉంటుందండి? రిజిస్ట్రేషన్ ఇస్తారా? ఎవరో వాళ్ళు దొంగ పత్రాలు తెచ్చుకుంటే ఉంటుండొచ్చు కాక, నాకు తెలిసి ఒక 20% లోపే ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు ఉంటాయి, వాళ్ళకే కాంపెన్సేషన్ ఇస్తా ఉంటుంది. మరి పబ్లిక్ ఎట్లా స్పందిస్తారు? మరి ఈ ప్రభుత్వం ఏ విధంగా సరే యుద్ధ ప్రాతిపదికన మీరు సర్వే చేయండి, పోయి ఎవరెవరు ఉన్నారో గుర్తించండి, వాళ్ళకి ఇందిరా మైన్లు ఇద్దాము, కాంపెన్సేషన్ ఇద్దాము, అన్ని మంచిగానే ఉన్నాయి. కానీ మరి ఆ రివర్ బెడ్ మీద రిజిస్ట్రేషన్ అవుతాయా, అయినా ఎన్ని ఉన్నాయా అనేది మనకి ఇప్పుడు భవిష్యత్తులో తెలుస్తుంది. ముఖేష్ గారు, ముఖేష్ గారు చాలా ప్రశ్నలు సంధించారు. ఒకసారి మనం
లింగం యాదవ్ గారికి వెళ్దాం. ఎస్ లింగం యాదవ్ గారు చెప్పండి. అంటే చాలా వరకు అంటే మొన్న జరిగినటువంటి పరిహారం ఎవరైతే ఉన్నారో, సో ఆ బిల్డర్స్ దగ్గర నుంచి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర నుంచి తీసుకొని నష్టపోయిన వరకు ఇప్పించుకోదన్నటువంటి ఒక ప్రతిపాదన చేస్తున్నారు ముఖేష్ గారు. అండ్ దాంతోపాటు చాలామంది బడావేత్తలకు సంబంధించి నోటీసులు ఇచ్చారు. ముందు వాళ్ళు కూల్చిన తర్వాత కూలిస్తే బాగున్నటువంటి ఒక ప్రతిపాదన వినిపిస్తుంది దాని దగ్గర నుంచి. సో ఇంకొక అంశం, ప్రధానంగా ఇప్పుడు చేస్తున్నటువంటి సర్వేకి సంబంధించి చాలామంది రిజిస్ట్రేషన్స్ ఉండవు. సో వారికి ఎలాంటి కంపెన్సేషన్ ఇవ్వబోతుంది ప్రభుత్వం అనేది కూడా ఒక ప్రశ్న. సో దానికి సంబంధించి ఏమంటారు మీరు? ప్రభుత్వం అన్ని కూడా పరిగణించుకుంటుందన్నమాట. డెఫినెట్ గా అండి, ఇవాళ ఎవరైతే ఈ అక్రమ కట్టడాలు కూల్చివేతలు మొదలు పెట్టింది కాంగ్రెస్ నాయకులకు సంబంధించింది అన్నాడు పల్లంరాజు గారు. అంటే నేను ఏమంటున్నానంటే ఇవాళ ఎన్ని కన్ఫరెన్స్ ఎవరిదండి అన్నాడు కేసీఆర్ ఏమంటున్నారు కూల్ చేసేవాడు కూల్ చేయలే. నేను దయచేసి దీని మీద ఒక మంచి పని చేసినప్పుడు మన అందరం కూడా వెల్కమ్ చేద్దాం. ఎస్, పేదల విషయానికి వచ్చినప్పుడు ఎవరైతే పేదలు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వానాడు తెలిసో తెలియకునో వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి ఆ విధంగా సజెషన్ ఇవ్వండి. వాళ్ళ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చేస్తున్నటువంటి విధానాన్ని ఎక్కడ తప్పు పట్టట్లేదు. కానీ కొన్ని సందర్భాల్లో ఏదైతే ఈ చర్య ఓకే చర్యల్లో తీసుకున్నటువంటి కొన్ని మార్పులు, నిన్న చాలామంది మన వీడియోలు ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి గగ్గోలు పెడుతున్నారు, మేము సర్వస్వం పెట్టి ఇల్లు కొనుక్కున్నాం, ఇలాంటి కొంచెం జనాలకు సంబంధించిన నెగిటివ్ సంకేతాలు వెళ్తున్నాయి, వారు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది క్లియర్ కట్గా. సో దానికి కొంచెం ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అని చూపించబోతుందా? నేను అదే చెప్పినాను, అందుకే నిన్న నేను చెప్పాను ముఖ్యమంత్రి గారు స్వయంగా చాలా స్పష్టంగా చెప్పారు డెఫినెట్ కూడా వాళ్ళని ఆదుకుంటాం, వాళ్ళని వాళ్ళకి ఎంత క్యాంపెయిన్ ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇద్దరం ఇల్లు ఇవ్వడమా, తనతో పాటు మిగతా ఇక్కడ సపరేట్ గా కట్టి ఇవ్వడమా, ఇంకా కాంపెన్సేషన్ ఏ విధంగా చేద్దాం. నేను ఏమంటున్నా అంటే దయచేసి ఇది ఒక మంచి కార్యక్రమం, ఇది ఒకరికి సంబంధించింది కాదండి. ఇవాళ ఏ కొంతమంది బాధపడుతుండొచ్చు ఎందుకంటే ఒక లార్జ్ ఇంట్రెస్ట్ తోటి మనం కనుక వర్క్ చేస్తున్నప్పుడు డెఫినెట్ కూడా పేదలు ఇబ్బంది పెట్టి వాళ్ళని ఆదుకుంటామని చెప్తున్నాం. ఇవాళ ఇది మనం ఇది భవిష్యత్తు కోసం అండి, ఎవరి కోసం అండి ఇది? చాలా పెద్ద బడావేత్తలకు సంబంధించి నోటీసులు ఇస్తున్నారు, వారు ఇంకా కూల్చలేదు, కూల్చిన తర్వాత కూలిస్తే బాగుండు అని దానికేం చెప్తారు? నేను మీరు అన్నప్పుడు మల్లారెడ్డిలో ఇంకేదో ఓవైసీ పాతమా కాలేదు, అది నేను చెప్పడం కాదండి, అది ఒక విద్యా సంస్థలు విద్యా సంస్థలకు అకాడమిక్ ఇయర్ దగ్గర పిల్లల యొక్క కరికులం అలా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యింది, కొంచెం టైం ఇవ్వాలని తప్ప దయచేసి దీని మీద రాజకీయాలు వేసి వాళ్ళని కూర్చోలేదు వీళ్ళని కూర్చోలేదు ఇది కాదు కావాల్సింది. మీరు ఇంకా బెటర్మెంట్ గా ఏం సజెషన్ ఇద్దాం, అది అకాడమిక్ కాబట్టి అకాడమిక్ ఇయర్ అయిపోయిన దాకా పిల్లల భవిష్యత్తు ఒకటేసారి అంతమంది విద్యార్థుల్ని వేరే దగ్గర కాలేజీలను జాయిన్ చేయడం కష్టమైతుంది. సో దానికి కొంచెం టైం ఇచ్చారు, అంతే తప్ప మల్లారెడ్డి ఎందుకు కూర్చోలేదు, లేదా మల్లరాజేశ్వరి రెడ్డి ఎందుకు కూర్చోలేదు, లేదా ఇంకొకరు ఏక్స్పై అది కాదండి. దయచేసి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ మీరు ఖమ్మం చూడండి, అదే ఖమ్మం కోసం హైదరాబాద్ వచ్చింది, హైదరాబాద్ పరిస్థితి ఏంటండి? కెన్ యూ ఇమాజిన్ దట్? వీ కెన్ ఇమాజిన్ ఎంత ఘోరం జరిగేది హైదరాబాద్ లో. అందుకే ఒక పర్యావరణ రక్షణని చూడండి, పర్యావరణ రైతులు సామాజిక కార్యకర్తలు పౌర సమాజం తెలంగాణ మొత్తం మాకు కూడా ఐడ్రాన్ ఏర్పాటు చేయాలండి. తెలంగాణతో పోతూ మిగతా రాష్ట్రాలు కూడా డిమాండ్ చేస్తున్నాయండి ఇంత మంచి. ఎందుకంటే పర్యావరణం అనేది ఒక పార్టీకో వ్యక్తికో సంస్థకు సంబంధించింది కాదు. దయచేసి దీన్ని ఒక రాజకీయ కోణంతో చూడకండి, భవిష్యత్ తరాల దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచించాలి. ఇంకొకటి మరి పరిపరి చెప్పేది ఏంటంటే పేదల గురించి పేదల గురించి పేదల గురించి మీరు చెప్పవలసిన అవసరం లేదండి. మాకు మాకు కన్సర్న్ ఉంది ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి మంత్రిమండ్రి ఆల్రెడీ దాని గురించి ఆలోచిస్తున్నారు, ఇంకా బెటర్ ఎట్ట చేయాలి, ఏ విధంగా బెటర్మెంట్ పేదలు ఆదుకోవాలని సానుకూలంగా సానుకూలంగా స్పందిస్తున్నారు సజెషన్ చెప్పమని. కానీ కేటీఆర్ ఒక సజెషన్ ఇస్తున్నారు, ఎందుకు అసలు ఇంత లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు? మేము పెట్టినటువంటి దానికి సంబంధించినటువంటి గతంలో వారు ఏదైతే ఒక ప్రాజెక్ట్ ఈరోజు సందర్శించారు, దానికి సంబంధించి సరిపోతున్నటువంటి వ్యాఖ్యలు చేస్తూనే పాకిస్తాన్కి సంబంధించినటువంటి వారికి టెండర్లు ఇస్తున్నారు, ఆ సంస్థకు సంబంధించినటువంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు ఎవరికి ఇస్తున్నారు టెండర్లు అనేది ఒకటి అవుతుంది ఇప్పుడు కేటీఆర్ వ్యాఖ్యల తర్వాత. ఇక కేటీఆర్ ఏదైనా మాట్లాడతారండి, కేటీఆర్ మాటలు ఇప్పుడు ఆయన పదేళ్ళ ఆయన చేసిన అవినీతి అక్రమాలు బయటకు వస్తున్నాయి. ఆయన ఎంతసేపు ట్విట్టర్ అదే ఎక్స్ లో కూర్చొని ఏదేదో కామెంట్ చేస్తుంటాడు, దానికి శాంక్షన్ లేదు. ఇవాళ ఆయన ప్రజల నేను అదే అంటా, మొన్న ఖమ్మంలో వరదలు వస్తే తండ్రి కొడుకులు ఎక్కడ ఉండండి? తండ్రి ఏమో పాముళ్ళు ఉంటాడు, కొడుకు ఏమో అమెరికన్ ఉంటాడు. దయచేసి ప్రజా సమస్య లేదంటే ప్రభుత్వం నుంచి తీసుకురండి, డెఫినెట్ కూడా ఈ ప్రభుత్వం వింటది. ఈ గడిలో ప్రభుత్వం కాదు, ముఖ్యమంత్రి మంత్రిమండలి చాలా సిద్ధంగా ఉన్నారు, అంతే తప్ప
ఏదో పేరిక ప్రచారాలు చేయాలి తప్ప అంతే కోసం చేస్తున్నారు తప్ప పాకిస్తాన్ సంస్థకు సంబంధించినటువంటి వారికి టెండర్లు ఇస్తున్నారు అనేది అవాస్తవం అంటారా? కేవలం రాజకీయ దురుద్దేశంతోనే వ్యాఖ్యలు చేశారా? నేను అదే చెప్తున్నాండి, మాట్లాడేటప్పుడు కేసీఆర్ కేటీఆర్ ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. నేను ఇంకొక ఉదాహరణ చెప్తా. మన్నన ఏమన్నాడండి, మన్నన టెండర్లు, ఒక టెండర్ల దానికి సంబంధించిన అమృత్ పథకంలో దానికి ఎవరు ఏమన్నాడండి, ఇవాళ ఆ వ్యక్తి వచ్చి స్వయం ఉపేందర్ రెడ్డి ఎంతో ఎక్స్ఎమ్మెల్యేనే చెప్పింది కదా, ఆయనకు రేవంత్ రెడ్డి బాంబండి స్వంత బాంబండి కాదని. మరి కేటీఆర్ మన ఏం చెప్పిందండి ఇప్పుడు దీనికి? ఈ మాటలు కేటీఆర్ ముందు క్షమాపణ చెప్పాలా లేదా? స్వయంగా వ్యక్తి ఒప్పుకున్నాడు కదా, కందాల ఉపేందర్ రెడ్డి వచ్చి ఆయనే చెప్పిండు. మరి మన కేటీఆర్ చెప్పిన దానికి ఇవాళ ప్రజల్ని తప్పు పెట్టించడం కదా. అంటే ఒక ముఖ్యమంత్రి మీద కళ్ళు ఒక 15 మంది చేసినావు, నీ కనీసం ముఖ్యమంత్రి మీద విమర్శించే ముందు ఒకటి 2 సార్లు ఆలోచించుకొని మాట్లాడు. నీకు ఆ కనీసం తోయి జ్ఞానం లేకపోతే ఏం చేస్తామండి? అందుకే నేను ఏమంటున్నానంటే దయచేసి కేటీఆర్ కూడా మీ టీవీ ఛానల్ వారికి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి కేటీఆర్ గారు మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడండి. అంతే తప్ప వేగంగా విషపరిచారాలు చేస్తే తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మరు. మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పి ఇప్పటికైనా మారండి. అంతే తప్ప ఏ ప్రభుత్వం ఏ పని చేసినా కూడా విమర్శించడానికి ఉన్నట్టు చేస్తే మాత్రం ప్రజలు తెలంగాణలో మళ్ళీ కోలుకోకుండా తప్పకుండా. రైట్ రైట్. క్రాంతికిరణ్ గారు, అంతే కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి కేవలం రాజకీయ విమర్శలు కానీ చేస్తున్నారు అనుకుంటారు, ఎందుకంటే ఒక పాకిస్తానీ సంస్థకు సంబంధించిన వారికి టెండర్లు ఇస్తున్నారనే అంశం కొంతవరకు చర్చనీయాంశంగా నడుస్తుంది. అసలు ఏంటి ఆ సంస్థ ఏంటి అనేది, కానీ ఇక్కడ పూర్తిగా నిరాధారమైనటువంటి ఆరోపణలు కేటీఆర్ చేశారని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో దానికి సంబంధించి మీరేమంటారు? అలాంటిది ఏదో జరగడానికి ఆస్కారం ఉందంటారా, కేవలం రాజకీయం కోసమే కేటీఆర్ చేశారంటారా? క్రాంతికిరణ్ గారు, అంటూ అంతగానం ప్రచారం కావడానికి చేసుకోవడానికి ఇంత దిగజారి మాట్లాడతారని నేను అనుకోలేదు. కేటీఆర్ అయితే ఏంది, కేసీఆర్ అయితే ఏంది, ఏదైనా మాట్లాడితే దానికి కాకపోతే ప్రామాణికత ఉండాలి. మేము మాట్లాడిన మాటలకి ప్రభావం సమాజం మీద పడుతుంది, ప్రజలు ఏ రకంగా దాన్ని తీసుకుంటుంటారు అనేది కూడా గ్రహించకుండా కేటీఆర్ గారు ఈ రకంగా బేస్లెస్ మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. సరే, బురద బట్టగాల్చి మీద వేసే అలవాటు ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ, దాంట్లో భాగంగానే బహుశా ఆ రకంగా మాట్లాడిందేమో నాకు అంత. రైట్ రైట్. ముఖేష్ గారు, మీరేమంటారు అంటే ఈ వ్యాఖ్యలకు సంబంధించి నిజంగా క్రాంతికిరణ్ గారు అన్నట్లు ఒక ప్రూఫ్ చూపిస్తే, సో ఈ కంపెనీ ఇది దానికి ఒక ఆధారం చూపిస్తే బాగుండేదేమో, విమర్శలుగానే చూడాల్సిన అవసరం ఉందంటారా, లేకపోతే ఏంటి అసలు ఒక అంశాన్ని ఒక వివాదాస్పదమైనటువంటి అంశం పాకిస్తాన్ ఒక పదం అనేది, సో దాన్ని తీసుకురావడం ఇక్కడ సంస్థ టెండర్లు ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వ్యక్తులు, ముఖ్యంగా ఆల్రెడీ ఒక 10 సంవత్సరాలు దాదాపు పాలించినటువంటి వ్యక్తులు, మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా మాట్లాడినప్పుడు ఒక పీస్ ఆఫ్ పేపర్ లో పలానా కంపెనీకి ఇచ్చారు, పలానా కంపెనీ పాకిస్తాన్ది అన్నప్పుడు ప్రజలు కూడా నమ్మే అవకాశం ఉంటుంది. ఏదో భావోద్వేగంలో భాగంగా ఇక్కడిది బంగ్లాదేశ్ది పాకిస్తాన్ది అని, అంటే ఈ పాకిస్తాన్ పదము ముఖ్యంగా ఎక్కువ వాడేది బీజేపీలు, అదృష్టవశాత్తు బీఆర్ఎస్ వాళ్ళు వాడారు, అది అందుకే స్టింక్ కావట్లేదు. ఇదే బీజేపీ అయితే ఎప్పుడో ఇది వైరల్ అవ్వు. కాబట్టి బీఆర్ఎస్ కి ఈ అవునవును, బీఆర్ఎస్ కి పాకిస్తాన్ పదం అనేది మంచిది కాదు, మతం అనేది అసలే మంచిది కాదు. నిజంగా పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా యాజ్ పర్ టెండర్ రూల్స్ ఉంటాయండి, ఖచ్చితంగా అది నామినేటెడ్ వర్క్ అయితే అయ్యి ఉండదు ఐఎమ్ షూర్. ఎందుకు అని అంటే 2 లక్షలు దాడితేనో 1 లక్ష దాడితేనో టెండర్ ఉంటుంది. నేను చెప్పేది కరెక్ట్ అని అనుకుంటున్నాను, లింగం అని అడుగుతున్నాను. 2 లక్షలు దాడితేనే టెండర్ ఉంటున్నది. కాబట్టి 100 కోట్లు 100 కోట్లు 1000 కోట్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా టెండర్ లేకుండా ఆ టెండర్లో ఆ కంపెనీ యొక్క ఎక్స్పీరియన్స్ చూస్తారు, వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ చూస్తారు, వాళ్ళ యొక్క పనితనం, ఇన్ని రకాల ప్రామాణికతలు తీసుకొని. ఇప్పుడు ఇంకొకటి దట్టు, ఇప్పుడు అన్ని ఆన్లైన్ టెండర్ అయినాయి, ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్ళకి ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం బాధ్యత మర్చి మాట్లాడకుండా ఉంటే బాగుంటుండేది. ఒకవేళ అదే నిజమైతే అదే ముందల పెడితే అందరి నోర్లు మూతపడతాయి కదా. పలానోనికి ఇచ్చినామంటే ఎవడైతే ఏందని మనకు పని చేస్తే, ఇప్పుడు మన దగ్గర మెట్రో కట్టినటువంటి కంపెనీ అది ఎవరు కడుతున్నారు? ఎలాంటి మనం కొన్ని ఇప్పుడు మనం వాడేటటువంటి విమానాలు కార్లు బయట దేశంకి వెళ్ళి తెచ్చుకుంటలేమా? అది ఎందుకు తెచ్చుకుంటున్నావు? బయట దేశం వాడుతున్నారు, నాణ్యత ముఖ్యము. ఆ టెండర్లలోనైతే తక్కువ ఎవరు కోట్ చేస్తే వాళ్ళకే ఇస్తారు కదండి. ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. అంటే నువ్వు అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీని తిట్టాలి అనుకున్నప్పుడు
ఒక ఒక పద్ధతి ప్రకారం తిడితే బాగుంటుంది. అంటే విమర్శ అనేది ఎట్లా ఉండాలి అని అంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి దాన్ని సరి చేసుకునే విధంగా ఉండాలి. ఎందుకంటే ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి మనిషికి ఒక్కొక్క బాధ్యతాయుతమైనటువంటి ప్రధాన ప్రతిపక్షం దట్టు, ప్లస్ నీకు ఎక్స్పీరియన్స్ లేనటువంటి వ్యక్తి కాదు కాబట్టి ప్రజలు దాన్ని ఇంకొక మాట కూడా ఆడుతున్నారు. ఎవరైనా సరే తెలంగాణ భవన్కి రావచ్చు, మా పార్టీ ఆఫీస్కి వచ్చి మీకు సమస్యలు ఉంటే మా పరంగా మేము న్యాయంకి సంబంధించినటువంటి జుడిషియల్ సపోర్ట్ కూడా ఇస్తామని చెప్తున్నారు. అది 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 వ్యాలిడ్ పాయింట్, దాన్ని నేను ఒప్పుకుంటా. ఎందుకు ఒప్పుకుంటాను అంటే రైతుల రుణమాఫీ విషయంలో రుణమాఫీ కానటువంటి వ్యక్తులు ఎక్కడ పోవాలో తెలియనప్పుడు మొట్టమొదటిగా ఒక సెల్ ఏర్పాటు చేసింది బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి గారు, ఈ ఫలానా నెంబర్కు ఫోన్ చేయండి లేదంటే మా ఆఫీస్కి రండి అని. ఈ ప్రతిపక్షాలు ఏం చేస్తాయనంటే ఎవరైనా నిజంగా బాధ్యులు అయి ఉంటే వీటిని అధికారంలో ఉన్నటువంటి పక్షానికి నివేదిస్తారు, అయ్యా మాకు ఇలాంటివి వచ్చినాయి ఇవి కూడా స్క్రూటినైజ్ చేసి ఇవ్వండి అని చెప్తారు. దాని తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు కూడా చేశారు, లీగల్ హెల్ప్ చేయొచ్చు దాంట్లో తప్పేం లేదు ప్రతిపక్షంగా, లేదు ఫలానా ఇవి కూడా ఇలా వీళ్ళకు అన్ని రకాల అనుమతులు ఉన్నప్పటికీ ఎఫ్టీఎల్లో లేనప్పటికీ ఇలా ఇవ్వగొట్టారు అన్నప్పుడు వాళ్ళు ఒకవేళ లీగల్ ఖర్చులు ఆఫర్ చేయలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టుకుంటే కాంగ్రెస్ వచ్చినటువంటి నష్టం లేదు, ఎవరికి వచ్చినటువంటి నష్టం లేదు. ఒకవేళ జ్యుడిషియరీ వ్యవస్థ ఏది చెప్తే దాని ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ కూడా నడుచుకోవాల్సిందే కదా. అది అది ఖచ్చితంగా స్వాగతించాల్సినటువంటి అంశం. రేపు బహుశా బీజేపీ వాళ్ళు కూడా పెడుతుండొచ్చు. ఇది ఇది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్. మీరు ఎవరైతే బాధితులు ఉంటారో మా దగ్గరికి రండి అన్నప్పుడు వాళ్ళ స్వరాన్ని వినిపించడంలో ఖచ్చితంగా స్వాగతించాల్సిందే ఎవరైనా. రైట్ రైట్, వాళ్ళు కూడా రెక్టిఫై చేసినటువంటి అవకాశం ఉంటుంది. ఎస్ 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 రైట్ రైట్ ముఖేష్ గారు, లింగ మీద గారు మీరేమంటారు? సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సమస్యలు ఎవరైనా ఉన్నా రావచ్చు, మా తలుపు తట్టచ్చు, మేము వారికి న్యాయపరంగా సహకరిస్తామని చెప్తుంది. కేటీఆర్ కూడా కామెంట్ చేశారు. సో దానికి సంబంధించి మీరేమంటారు? అంటే అంతవరకు వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వారికి న్యాయం జరుగు చేసేలాగా ముందుకెళ్తుందా? లింగం యాదవ్ గారు, గతంలో లెక్క గడిలలో కూర్చొని పరిపాలన జరగట్లేదు. ప్రజాస్వామ్య బద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ప్రకారం సెక్రటేరియట్ నుంచి పరిపాలన జరుగుతుంది. ఎవరైనా కూడా ఇవాళ ముఖ్యమంత్రి మంత్రుల్ని స్వయంగా నేరుగా కలుసుకోవచ్చు. దాంతో పాటు ఇవాళ ఇక్కడ మహాత్మా జ్యోతిరావు ఫులేలో అక్కడ పెట్టాం ప్రజావాణి కార్యక్రమం, అక్కడ కలుసుకోవచ్చు. అదే విధంగా ఇవాళ గాంధీ భవన్ లో ఈ రోజే ప్రజలకు ఇవాళ గాంధీ భవన్ కార్యకర్త ప్రజలు ఎవరైనా కూడా మా గాంధీ భవన్ కు వచ్చి స్వయంగా ఇవాళ మంత్రులు వారానికి ఇద్దరు మంత్రులు వస్తారు, మీ యొక్క సమస్యలు ఏమున్నా కూడా ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది గతంలో లెక్క గడిన పాత్ర కాదండి. ఫామ్ హౌస్ లో కూర్చొని పరిపాలించుకోవడానికి ఈ ప్రభుత్వమే ప్రజాప్రభుత్వం, ప్రజల వద్ద తెలుస్తుంది, ప్రజలు నేరుగా కలుసుకోవచ్చు. ఇవాళ కేటీఆర్ ఇవ్వడం గుర్తొచ్చే కానీ ప్రజలు పదేళ్ళు ఎక్కడ పోయిందండి? ఏనాడైనా ప్రజల గురించి మాట్లాడడానికి, ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి వాళ్ళ నాన్న కేసీఆర్ గారు పదేళ్ళు ముఖ్యమంత్రి ఉండు, కనీసం సెక్రటరీ నుంచి పరిపాలన జరిగిందా అండి? మరి ప్రజాస్వామ్యంలో పరిపాలన ఎక్కడి నుంచి జరగాలండి? భారతదేశ చరిత్రలోనే ఫామౌస్ గారి పరిపాలన చేసిన మొదటి ముఖ్యమంత్రి, చివరి ముఖ్యమంత్రి కూడా కేసీఆర్, అది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ప్రజాస్వామ్యంలో ఫామౌస్ నుంచి జరగొచ్చా? నేను ఏమంటున్నా అంటే ఇవాళ కేటీఆర్ మనలోకి డ్రామాను ఆడుతున్నాడు. ఇవాళ ప్రజలు కేటీఆర్ ని, కేసీఆర్ ని, బీఆర్ఎస్ పార్టీని పట్టించుకోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఇవాళ వాళ్ళ భూదందాలు, పోర్ట్ ఆఫింగ్లు, లెక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా అన్ని. దయచేసి మీరు ప్రజలేం కోరుకుంటారో దాని గురించి మాట్లాడండి. ఇంకా ఈ ప్రభుత్వానికి మీరేమైనా సలహాలు సూచనలు ఇవ్వండి, తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అంతే తప్ప ఏదో విష ప్రచారాలు చేసి కుర్తలు రాసి ఆ ఎక్స్ల ట్విట్టర్ ఏదో చేసి ప్రజలు నమ్ముతారనుకుంటే కేటీఆర్ గమనించి బయటికి రా, వచ్చి ప్రజల వద్దరు, ప్రజలు ఇవ్వాలన్న ఖమ్మంలో వెళ్ళరా. ఖమ్మంలో ప్రజలు వద్దనుంటే ఎన్నుకోని తండ్రి కేసీఆర్ కానీ కేటీఆర్ ఎన్నుకోవలే. ఇవాళ ఈ డ్రామాలు కట్టి పెట్టండి. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల గురించి ఏ విధంగా ఆలోచించాలి, ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా నిరంతరం 18 గంటల పైగా ఇవాళ ముఖ్యమంత్రి మంత్రులు పనిచేస్తున్నారండి. మీరు రండి సెక్రటరీ చూడండి, ఎంత ప్రజలతో ఎంత కలకంగా ఉంటుంది చూడండి. ఎవరైనా నేరుగా మంత్రులు ముఖ్యమంత్రి కలుసుకోవచ్చు, గతంలో ఈ పరిస్థితి ఉండేనా ఏమైనా?
విషయంలో మిగతా పార్టీల కంటే ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నం చేస్తుంది ప్రజా ప్రభుత్వం, దాన్ని ఏకీభవించాల్సిందే. కానీ ఇంకొకటి అంశం, ఇక్కడ నిర్వాసితులకు సంబంధించి కల్పించాల్సినటువంటి పరిహారం విషయంలో చాలా వరకు కూడా ఒకటి వినిపిస్తుంది, అధికారులపై చర్యలు ఏవి అనే ఒక ప్రశ్న ప్రధానంగా ప్రభుత్వం మీద వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అది మేము కరెంటు బిల్లు దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ప్రతిదీ మాకు అక్కడ ఓకే అయిన తర్వాత మేము ఇల్లు కట్టుకోగలిగాం, మాకు తెలియదు కదా, మాకు తెలియకుండా జరిగిన తప్పుకి మీరే చేస్తారు అధికారికంగా, మేమే మళ్ళీ అంటే ప్రభుత్వాలు మీ ప్రభుత్వాలు మొత్తం ప్రభుత్వాలు చేసిన తప్పుకి మేము భరించాల్సిన పరిస్థితి వస్తుంది అని ఒక ప్రశ్న వినిపిస్తుంది. సో అధికారులపై చర్యలు ఏవనేది ప్రధానంగా వినిపిస్తుంది, అధికారులకు సంబంధించిన చర్యలు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతుందా? ఎస్ డెఫినెట్ గా అండి, మీరు అడిగింది డెఫినెట్ కూడా. ఎవరైతే బాధ్యులైన అధికారులు, ఎవరైతే ఆనాడు పర్మిషన్లు ఇచ్చిందో బఫర్ జోన్లు ఎఫ్టీఎల్లో చెరువులను ఆక్రమించుకున్నటువంటి ఈ కుంటల్ని నాళ్ళని ఆక్రమించుకున్న ఆనాడు పర్మిషన్లు ఇచ్చిందో డెఫినెట్ కూడా దాని మీద కూడా చర్యలు ఉంటాయి. ఇవాళ నాయకుడు హైదరాబాద్ కమిషన్ లో ముఖ్యమంత్రి గారు చెప్పారు. మీరు వెయిట్ చేయండి, నేను ఏమంటున్నా అంటే ఇవాళ ఇదొక ప్రాసెస్ స్టార్ట్ అయింది, మీరు పదేళ్ళుగా చెయ్యండి ఇప్పుడు చేస్తున్నాం, డెఫినెట్ కూడా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మరీ మరి నీకు చెప్పేది ఒకటే అండి, పేద ప్రజలు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ఎవరైనా అమాయకాలను తెలిసి తెలియకుండా కొనుక్కున్నారు ఇల్లు కట్టుకున్నారు వాళ్ళని ఆదుకుంటాం, అందులో ఎలాంటి డౌట్ ఎవరికి అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, దయచేసి వాళ్ళ పేరు మీద మీరు రాజకీయాలు చేయరు, వాళ్ళని మేము ఏ విధంగా ఆదుకోవాలో మా గుండె ఈ ప్రభుత్వం గుండెల వైపు చూసుకుంటుందాలని. అయితే నేను ఏమంటున్నా అంటే ఒక కార్యక్రమం చేసినప్పుడు ఇంకా డెఫినెట్ కూడా చిన్న చిన్న ఉంటే డెఫినెట్ కూడా ఆలోచిస్తారు, ఇంకా బెటర్ ఎట్లా చేయాలి, ఇంకా వాళ్ళని ఇంకా బెటర్మెంట్ నిద్రమిల్లతో పాటు ఇంకా బెటర్మెంట్ ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నాం, అధికారుల మీద కూడా చర్యలు ఉంటాయి, అందులో ఎలాంటి డౌట్ అవసరమే లేదు. రైట్ రైట్. క్రాంతికిరణ్ గారు మీరేమంటారు అంటే డబుల్ బెడ్రూమ్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సో పరిహారం కల్పిస్తాం, అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు, లింగం యాదవ్ గారు కొంచెం ఓపిక పట్టాలని చెప్తున్నారు, సో దానికి మీరేమంటారు? సో ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని నమ్ముతున్నారా? ఎందుకంటే పూర్తిగా డబుల్ బెడ్రూమ్కి సంబంధించి చాలా వరకు కూడా కట్టినటువంటి ఇల్లుని ఇవ్వడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పదే పదే కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపించింది. సో వాళ్ళకి ఇస్తామని చెప్పింది, చాలా వరకు కూడా నివాస యోగ్యంగా లేవు చాలా ప్రాంతాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేటువంటి ఒక పరిస్థితి కనిపించింది, సౌకర్యాలు కూడా సరిగ్గా లేవు. సో వాటిని చక్కదిద్దడం కూడా ప్రధానంగా ఉన్నటువంటి ఒక టాస్క్ అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి మీరేమంటారు క్రాంతికిరణ్ గారు? ఎక్కడెక్కడైతే డబుల్ బెడ్రూమ్ లో నిర్మించడం జరిగింది, ఉదాహరణకి నా నియోజకవర్గం నాంపల్లి నియోజకవర్గం, దాంట్లో బోజగుట్ట అనే ఒక ప్రదేశం ఉంది, దాంట్లో దాదాపు 3000 పైచెంపు కుటుంబాలు అంటే అక్కడ బిలో పవర్టీ లైన్ స్లమ్, ఒక రకమైన స్లమ్ అది, ఆ స్లమ్లు అన్ని కూడా తొలగించి డబుల్ బెడ్రూమ్ కడతామని అందరినీ జరిపేసి కట్టడం జరిగింది. దాదాపు ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయింది, అందరు కూడా ఆ బోజగుట్ట చుట్టూర గుడిసెలేసుకొని నివసిస్తున్నారు, కానీ ఎవరు కూడా అలాట్మెంట్ కాలేదు. పోతే అలా దాని క్వాలిటీ విషయానికి పోతే ఒక్క ఇప్పుడు పోయి ఒకసారి ఎగ్జామిన్ చేస్తే ఏవైతే కన్స్ట్రక్షన్ జరిగినాయో దాంట్లో అలాట్మెంట్ చేసినా కూడా ఎవరు కూడా ఉండే పరిస్థితి లేదు. అంటే ద పూరెస్ట్ ఆఫ్ పూర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అది, ఎక్కడ కూడా నాస్తి రకమైన కాంక్రీట్ కానీ మెటీరియల్స్ వాడి దాన్ని కట్టడం జరిగింది. ఆ మధ్య ఒకసారి ఏదో కార్యక్రమం అయితే నాకు అక్కడ బోజగుట్ట మీద వెళ్ళే అవకాశం దొరికింది. ఎంత దుర్మార్గం అంటే కేవలం కుక్కలు జంతువులు తిరుగుతున్నాయి ఆ ఇంట్లో, ఎవరికి అంటే మనుషులు వాళ్ళ కుటుంబంతో ఉండే రకమైన పరిస్థితులు ఏమాత్రం లేవు. కనీసం ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని రిఫార్మ్ ప్రాపర్గా దాన్ని టేక్ఓవర్ చేసుకొని దాన్ని ఏ రకంగా అయితే కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా డిటోరియేట్ అయితే అవి వెంటనే టేక్ఓవర్ చేసుకొని ప్రాపర్గా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకొని చాలా మంది బాధితులు, కేవలం నేను ఎగ్జాంపుల్ చెప్పిన బోజగుట్ట అని, హైదరాబాద్ లో చాలా చోట కూడా అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి వాళ్ళ ప్రభుత్వం సమ్మతితో ఖాళీ చేయించి డబుల్ బెడ్రూమ్ కట్టించడం జరిగింది. కానీ అలాట్మెంట్ చేయడం జాప్యం జరగడం వల్ల అందరూ రోడ్ల పాలే రోడ్ల మీదనే వాళ్ళ జీవితం గడుపుతున్నారు. కాబట్టి ఈ లింగు యాదవ్ గారి మాధ్యమంగా ముఖ్యమంత్రి గారికి ఈ విషయం చేరితే సంతోషిస్తున్నాము. చాలా మంది ప్రజలు రోడ్ల మీద ఇంకా వెయిట్ చేస్తున్నారు ఆ డబుల్ బెడ్రూమ్ అలాట్మెంట్ గురించి. ప్రత్యేకించి నా నియోజకవర్గం నాంపల్లి కాన్స్టిట్యూన్సీ దగ్గర కూడా చాలా ఇబ్బంది అవుతుంది, కాబట్టి వెంటనే చర్యలు తీసుకొని దాని రెక్టిఫికేషన్ ఏవైతే కన్స్ట్రక్షన్ పూర్తి చేయాలో ఈ కన్స్ట్రక్షన్ పూర్తి చేసి అలాట్మెంట్ చేసినట్టయితే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని నా అభిప్రాయం.
రైట్ రైట్ ముఖేష్ గారు, ఒకటి అంటే ఇందాక డబుల్ బెడ్రూమ్ల గురించి మనం మాట్లాడుతూ గతంలో కూడా నివాస యోగ్యానికి అనుకూలంగా లేవు, అలాంటి డబుల్ బెడ్రూమ్లు నిర్మించారన్నటువంటి వార్తలు కూడా వచ్చాయి, చర్చ కూడా జరిగింది. సో ఇప్పుడు 16,000 సంబంధించిన ఇల్లు కేటాయించి ఇప్పటికీ నదీ గర్భంలో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి వారికి దాదాపుగా చూసుకుంటే 12,000 మందిని గుర్తించాం, కొన్ని ప్రాంతాల్లో 1,350 మందికి నోటీసులు కూడా ఇచ్చారు. సో అది సర్వే జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించినటువంటి ఒక ప్రాసెస్ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేవి ఎంతవరకు నివాసాన్ని యోగ్యం, సో అక్కడ ఫెసిలిటీస్ గురించి గతంలో చాలా డౌట్స్ వచ్చాయి, చాలా కథనాలు వచ్చాయి. సో దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని చెప్తుంది, మీరేమంటారు? ముఖేష్ గారు చెప్పండి. ఎస్, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో నివాస యోగ్యానికి అనుకూలంగా కొన్ని ప్రాంతాలు, కొన్ని సుదూర ప్రాంతాల్లో ఉన్నాయి, పరిసర ప్రాంతాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మేము ఉండాలంటే అంటే కొంత కొన్ని ప్రాంతాలు ఉదాహరణకు చూసుకుంటే ఓలు మలక్పేట శంకర్ నగర్కి సంబంధించి కొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి, అవి వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మేము 60 ఏళ్ళు ఎంచుకుంటున్నాం, 50 ఏళ్ళు ఎంచుకుంటున్నాం, ఒక్కసారిగా వెళ్ళిపోవాలంటే ఎట్లా? సో వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ ఉండడానికి, కాలనీగా మేము ఉన్నాం, ఇట్లాంటి వస్తున్నటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నారని భవిష్యత్తుకు సంబంధించి, సో ఇక్కడ వాళ్ళు తరలించే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పరంగా చూస్తే కనుక ఎలాంటి ఉండాల్సిన అవసరం ఉంది? డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు సంబంధించి ప్రధానంగా నివాస యోగ్యంగా లేవు, సౌకర్యాలు లేవు అనేటువంటి వాదనలు వినిపించాయి. అసలు విషయం ఏంటి అని అంటే, ప్రజలు, మనం ఒక నాగరిక సమాజంలో ఉన్నాము, ప్రజలు కూడా వీళ్ళకు ఉండేటటువంటి హక్కులు చట్టాలతో పాటు కొంచెం బాధ్యతగా ఉంటే బాగుంటుంది. వీడు జాగ ఉందని చెప్పి ఆడపోయి ఆక్యుపై చేసి కట్టుకుంటే మాత్రం అది ఖచ్చితంగా ఇల్లీగల్. ఆ ప్రాసెస్లో భాగంగా చూసి చూడనట్టు వ్యవహరించినటువంటి అధికారులు బాధ్యులే దానికి. ఎక్కడికక్కడ వీళ్ళు ఇప్పుడు ఒక్కొక్క జ్యురిడిక్షన్ ఆ ఏరియాలో ఈ విధంగా ఆక్యుపై అవుతున్నారు అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్పటికప్పుడు తీసిన కారణం ఏంటి అని అంటే రాజకీయ కారణాలు. అధికారంలో ఉన్న పార్టీ వాడు కుసం అంటాడు, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నా బీఆర్ఎస్ పార్టీ ఉన్నా బీజేపీ ఉన్నా వాళ్ళకు అండగా నిలబడుతుంది, మీరు ఎట్లా తొలగిస్తారు ఇవన్నీ అని చెప్పి. ఇదంతా ఒక పొలిటికల్ ప్రాసెస్ లో భాగము. కాకపోతే ప్రజలు ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే, హైదరాబాద్ లో మనం నిత్యం చూస్తూ ఉంటాం, ఒక గల్లీలకు వెళ్తే పార్కింగ్ అన్ని బయటనే ఉంటాయండి, కార్లు బండ్లు. మీరు ఒక 9-10 తర్వాత కారు ఏదైనా గల్లీలకు పోతే బయటికి రావడం చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక మినిమం కామన్ సెన్స్ ఉండాలి. ఒక కారు పెట్టుకుంటారు, లేకపోతే నువ్వు కిరాయికి ఇస్తే కిరాయానికి బండ్లు ఉంటాయి, కనీసం నీకు ఎవరైనా విజిటర్ వస్తే నిలబడతా అనుకుంటది, ఒక కింద మొత్తం పార్కింగ్, పైనంతా నివాసం ఉంటాం. ఇట్లా ఒక సిస్టమేటిక్, ప్రజలు కూడా ప్రభుత్వాలు అన్ని ఫోర్స్ఫుల్ గా అలవాటు చేయవండి, వ్యవస్థలు కూడా. మనం కూడా ఒక బాధ్యతగా ఉన్నప్పుడు ఇది రోడ్డు కదా ఎవడేమంటాడు అని చెప్పి పెట్టుకోవడం, అంటే అది ఎట్లా అంటే, ఎవడో పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇక వాళ్ళు దాన్ని ఆక్యుపై చేసేస్తారు. రోడ్డు అనేది ఎవరిదండి? ప్రజలది. ఈ ఏదైతే బాధ్యతారహితంగా ఉన్నటువంటి ప్రజలది కూడా తప్పే ఇందులో మనం చెప్పాలంటే. కాకపోతే ఎమోషన్స్ క్యారీ అవుతున్నాయి దాని చుట్టూ, ఉన్న ఫలంగా వీళ్ళని ఖాళీ చేయించడం కంటే వాళ్ళకి ఆల్టర్నేట్స్, మీరు ఇట్లా కాదు ఇట్లా అని కొంచెం వాళ్ళలో ఉన్నటువంటి కమిటీ, అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు, పాలక వర్గాలు ఇవన్నీ కూర్చొని వాళ్ళకు కొంచెం నచ్చజెప్పి కొంచెం ఒక ప్రజాస్వామ్యయుతంగానే వాళ్ళని తరలిస్తే బాగుంటది. ఎందుకు అని అంటే, ఇక్కడ మీరన్నట్టు ఒక 50 సంవత్సరాలు ఉన్నోళ్ళు ఉన్నారు, 50 సంవత్సరాల కింద ఎవరు ఆక్యుపై చేసిర్రు, ఏ ప్రభుత్వం ఉన్నది, ఏ ప్రభుత్వ హయాంలో ఆక్యుపై అయ్యారు అనేది క్వశ్చన్ పెట్టుకుంటే దానికి పరిష్కారం ఉండదు. కానీ ఇప్పుడు ఏ విధంగా ఎమికబుల్ సొల్యూషన్ తీసుకుంటారు అనేది మనము చూడాల్సినటువంటి ఉంటుంది. ఈ అధికారులది కూడా ఇప్పుడు ప్రజల్లో వస్తున్నటువంటి ఒక రకమైనటువంటి నిరసన ఏంటంటే, వీడు ఎవడైతే పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారి ఉందో వాడు మంచి మంచి బిల్డింగ్లు కట్టుకుంటాడు, మరి అదే బిల్డింగ్ కూడా ఊలగొట్టగలుగుతారా? లేకపోతే వాడిని ఉద్యోగం నుంచి ఏ విధంగా తీసేయగలుగుతారు? లేకపోతే వాడి నుంచి అన్న రికవరీ చేసి మరి ప్రజలకు ఏమైనా చేస్తారా? ఇంకొక పెద్ద చిక్కుముడు ఉన్నటువంటి సమస్య ఏంటి అని అంటే, వీళ్ళకన్ని పర్మిషన్లు వచ్చిన తర్వాత వీళ్ళు చిన్న చిత్తకా లోన్లు తీసుకున్నారు, వాటి మీద మీరు డిమాలిష్ చేసిన తర్వాత వాళ్ళు వదలరు, బ్యాంక్ కూడా అయితే వదలడు. నీకు ఇల్లున్నా ఇల్లు లేకపోయినా వాడు ఎమ్మటే పడతాడు, ప్లస్ వానికి క్రెడిట్ స్కోర్ ఉంటుంది, నెక్స్ట్ వాడికి దేనికి ఏ లోన్ తీసుకోవడానికి అది ఉండదు. అంటే మీరు ఆ పరిష్కార మార్గాలు అనేవి కేవలం ఏసీ గదులలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు కాకుండా లింగమన్న లాంటి వాళ్ళని పంపాలి, స్లమ్కు పంపాలి, ఏందమ్మా మీరు అని అంటే
ఒక నివేదిక తీసుకో పార్టీ వ్యక్తిగా. అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉంటారు. ఇప్పుడు కాంతి కిరణ్ చెప్పిండు నాంపల్లిలో సమాచారం. ఇప్పుడు అధికార పక్షం కంటే వీళ్ళకి ఎక్కువ తెలుస్తాయి కదా సమస్యలు, విచ్ ఇస్ బెటర్. కొంచెం ఎందుకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వము అనేది మనం గ్రామీణ ప్రాంతాలలో చూసుకుంటే కర్కశ ప్రభుత్వం అని ఉండదండి. కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటది అని అనుకున్నారు. ఒకటేసారి ఇంత కర్కశంగా వివరించే వరకు ఎవరికి మింగుడు పడతలేదు. అందుకే కాంగ్రెస్ సర్కార్ కాదు ఇది చేస్తున్నది, రేవంత్ సర్కార్ అని అంటున్నారు పబ్లిక్. కొంచెం ఆ అపోహ అనేది, ఇది చెడు జరుగుతూనేమో రేవంత్ గారి మీద పడుతుంది, మంచి జరుగుతూనేమో కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటుందో చూడాలి. ఇంకొకటి లింగమన్న అన్నప్పుడు మన గాంధీ భవన్ లో మంత్రులు అవైలబుల్ లో ఉంటారు అంటే వాళ్ళ కార్యకర్తల కోసం ఉంటారు అండి, అది ప్రజల కోసం కాదు. ప్రజలు పార్టీ ఆఫీస్ కు పోరు, నాకు కూడా పోవాలంటే అన్నట్టు ఆ ప్రజాభవనం అదే వేదిక కరెక్ట్. మీ పార్టీ కార్యకర్తలకు అవైలబుల్ లో ఉండడానికి పిసిసి ప్రెసిడెంట్ అయినాక ఒక ప్రాసెస్ పెట్టుకున్నారు, అది కూడా మంచి పద్ధతి. ఎందుకు చెప్తా ఉన్నాను అంటే బిఎత్వంలో ఉన్నప్పుడు మంత్రిని కాదు కదా ఎమ్మెల్యేలను కూడా సామాన్య ప్రజలు కలవలేనటువంటి సమస్య ఉన్నది. అట్లా వాళ్ళు విసుగు చెందే ఒక రెవల్యూషన్ గా ముక్కుమకం తెలంగాణ కూడా ఎమ్మెల్యేలు చేసినారు. ఎన్ఆర్ఐ ఆ ఫ్లైట్ కి వెళ్ళి ఢిల్లీలో దిగి ఢిల్లీలో టికెట్ తీసుకొని వచ్చి దిగిన వాళ్ళకి కూడా ఎమ్మెల్యేలు అయినారు చాలా మంది. ఏం మాట్లాడాలో తెలియని వాళ్ళు, అసలు వాళ్ళ భౌగోళిక పరిస్థితి ఏం తెలంగాణ కాదు, కనీసం వాళ్ళ నియోజకవర్గంలో ఏం ఓట్లు ఉంటాయి, ఎంత మంది ఉంటారు, ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది, వీళ్ళ అవసరాలు ఏంది, వీళ్ళ పరిస్థితులు ఏంది తెలియని వాళ్ళని కూడా ఎమ్మెల్యేలు చేశారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి సింపతి, గత ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా అని చెప్పొచ్చు. ఏదైతే గ్యాప్ ఉందో కొంచెం చాకచక్యంగా వ్యవహరిస్తే బాగుంటది, కానీ ఈ కర్కశమైనటువంటి ధోరణిని తగ్గించాల్సిందిగా విజ్ఞప్తి. రైట్ రైట్. క్రాంతి కిరణ్ గారు, మీరు చివరిగా కాంగ్రెస్ పార్టీకి మూసీ ప్రక్షాళన సుందరీకరణకు సంబంధించి ప్రభుత్వం ఒక స్టెప్ తీసుకొని ముందుకు వెళుతుంది, సో దానికి సంబంధించి చివరిగా మీరు ఇచ్చారు ఇందాక కొన్ని సజెషన్ ఇచ్చారు, దాంతోపాటు ఎలా వెళ్లాల్సిన అవసరం ఉంది, పేదల పక్షాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది, కాంగ్రెస్ పార్టీ అలా చెప్తున్నటువంటి పరిస్థితి, సో ఇందాక లింగం యాదవ్ గారు కూడా సజెషన్ ఇస్తే తీసుకుంటామని చెప్తున్నారు పదే పదే, సో దానికి సంబంధించి మీరేమంటారు, చివరిగా కంక్లూడ్ చేయండి. సార్, మూసీ ప్రక్షాళన అనేది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ హైదరాబాద్కి. దాన్ని కనుక ఒకవేళ సరైన పద్ధతిలో ధైర్యోపితంగా అక్కడ ఉన్న ఏదైతే అతిక్రమలు ఉన్నాయో అన్ని కూడా తొలగించి దాన్ని పూర్తి ఎఫ్టీఎల్ని మేనేజ్ చేస్తూ స్టార్టింగ్ ఫ్రమ్ గడ్డిపేట చివరి ఉప్పల వరకు కనుక మనం సెట్ చేయగలిగితే దాన్ని ఒక బ్యూటిఫుల్ రివర్ ఫ్రంట్గా మార్చి ఒక పర్యటక కేంద్రంగా మార్చడానికి హైదరాబాద్కి అవకాశం ఉంది. కాబట్టి నేను ప్రభుత్వంతో ప్రార్థిస్తున్నా, ఈ అఫ్కోర్స్ ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే జరిగినాయో ఆ ఎంక్రోచ్మెంట్స్ ప్రభుత్వ అధికారులు ఒక కనుసైకల్లోనే జరిగినాయి. కాబట్టి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా సరైన రీతిలో వాళ్ళని రీహాబిలిటేషన్ చేస్తూ ఈ యొక్క రివర్ ఫ్రంట్ ని ముందుకు తీసుకుపోతే బాగుంటుందని మా అభిప్రాయం. రైట్ రైట్. లింగం యాదవ్ గారు, మీకు చాలా వరకు సజెషన్స్ వస్తున్నాయి, మిమ్మల్ని ప్రతినిధిగా సీఎం గారికి డైరెక్ట్గా వెళ్ళి చెప్పాల్సినటువంటి వినతులు కూడా వినిపిస్తున్నాయి మన డిబేట్లో, సో ఏమంటారు మీరు? అంటే ఇంకోటి కేటీఆర్ గారు ఇంకో కామెంట్ కూడా చేశారు, అది ఇప్పుడు మనకి సందర్భం కాకపోయినా దేవరా లాంటి ఒక సినిమా రిలీజ్ ఫంక్షన్ కూడా చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుందని కూడా విమర్శలు చేశారు, అది పర్మిషన్ ఇవ్వలేదు, సో నిర్వహించలేకపోయిందని విమర్శలు కూడా చేశారు, సో అది కాసేపు పక్కన కూడా వినతులు కొన్ని వస్తున్నాయి మీకు, సో తీసుకెళ్తారా ముఖ్యమంత్రి వరకు? ముఖ్యమంత్రి అవైలబుల్ ఉన్నారు, మంత్రులు అవైలబుల్, ఎవరైనా కూడా ఇప్పుడే అన్న చెప్పారు, ముఖేష్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ గాంధీ భవన్ కాంగ్రెస్ కార్యకర్తలకి కాదండి, సప్పండ వర్గాలు ఎవరైనా రావచ్చు, ఇక్కడే కాదు ఎంత ముందు చెప్పినట్టు ప్రజావాణిలో కూడా ఆ అవకాశం ఉంది, సెక్రటరీ లో అవకాశం ఉంది, మినిస్టర్ పార్టర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కలుసుకోవచ్చు, ముఖ్యమంత్రి గారు తెలుసుకోవచ్చు, ఎవరు ఏ సజెషన్ ఇచ్చినా కూడా తీసుకోవడానికి ఈ సిద్ధంగా ఉంది. ఇది ప్రజాప్రభుత్వం, ఎందుకంటే ఇది వినడానికి సిద్ధంగా ఉంది. ఎట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు పేదలు ఏ విధంగా ఆదుకోవాలి, ఇప్పుడు మన అంత సమస్య అంత అంటే కొంతమంది కర్తలు బిఆర్ఎస్ వాళ్ళు కొంతమంది నాయకులు ఏదో రాజకీయాల కోసం మాట్లాడవచ్చు, కానీ పేదలను ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వాళ్లకు ఆల్టర్నేటివ్ కాంపెన్సేషన్ చేయడంలో ఎలాంటి వెనకడు వేసే ప్రసక్తి లేదు, డెఫినెట్ కూడా 100% పేదలను ఆదుకుంటాం. ఎవరైతే నిర్వాసితులైతారో వాళ్ళని ఎట్ ద సేమ్ టైం ఎవరైతే భూ బకాసులు కబ్జా కోరుకున్నారో బడాబడ బిల్డర్లు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే ఇది భవిష్యత్తు దృష్టిలో పెట్టుకోనండి, ఇవి ఒకరి కోసం కాదు. దయచేసి మన అందరం కూడా పౌర సమాజంగా ఎస్ వి ఆర్ ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ రిప్రజెంట్ చేసినా కూడా
ఒక పౌర సమాజం బాధ్యతాయుతమైనటువంటి పౌరుడుగా రేపటి భవిష్యత్తు హైదరాబాద్ నగరాన్ని అందించాలనే ఒక సదుద్దేశంతో జరుగుతుంది. దీనికి మనందరం కూడా చేయడం ప్రభుత్వానికి ఈ ఇంకా బెటర్మెంట్ చేయడం కోసం, ఎందుకంటే ఇది ఒక వ్యక్తికో ఒక సంస్థకో సంబంధించిన వ్యవస్థ ఇది కాదండి. ఇవాళ మిగతా రాష్ట్రాలు కూడా ఇట్లాంటి స్థితి లేదు. హైదరాబాద్ మా కేవలం డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ మీరు చూడండి పక్క రాష్ట్రాలు తెలుగు ఉదాహరణ ఆంధ్రనే తీసుకోండి. మన వరద వస్తే విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఏమంటారండి, హైదరాబాద్ లాంటివి మా దగ్గర తీసుకెళ్ళి. ఎందుకంటే నేను ఏమంటున్నా అంటే ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. డెఫినెట్ కూడా ముఖ్యమంత్రి గారు కూడా దీని గురించి ఇంకా బెటర్ గా వాళ్ళ కాంపెన్సేషన్ ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నారు. మనం ఎందుకంటే ప్రభుత్వానికి డెఫినెట్ కూడా పేదలని ఆపుకోవడం మాన మీద దుప్రాణం ఉందండి. ఇది ప్రజాప్రభుత్వం, దీని గురించి ఎవరా మీకు ఆలోచన అవసరం లేదు. మనందరం కూడా దీనికి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకు మద్దతుగా నిలబడదాం, నైతికంగా మద్దతు ఇస్తే. ఎందుకంటే భవిష్యత్తు హైదరాబాద్ కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత మనందరి మీద ఉంది. ఒక ప్రభుత్వమే కాదు, ఇక్కడ దయచేసి ప్రభుత్వం మీదనే కాదు పౌరత్వానికి మన మీద కూడా ఉంది. రైట్. థ్యాంక్ యూ లింగం యాదవ్ గారు. అండ్ డిబేట్లో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధి లింగం యాదవ్ గారికి, అండ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వివేక్ పాటిల్ గారు మనకి వచ్చుంటే బాగుండేది, ఆయన కూడా రాలేకపోయారు. అండ్ బీజేపీ పార్టీకి సంబంధించి బీజేపీ నాయకులు క్రాంతి కిరణ్ గారికి, అండ్ రాజకీయ విశ్లేషకులకు ముఖేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్లో మళ్ళీ కలుసుకుందాం. చూద్దాం మొత్తానికి ప్రక్షాళన జరుగుతుంది, సుందరీకరణ ఎప్పటి నుంచో మూసీ ప్రక్షాళన. సో గతంలో నిర్మించినటువంటి మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు మారాయి, కానీ ఈ ప్రభుత్వం ఒక ఇన్సెంటివ్గా ఒక ముందు స్టెప్ తీసుకుంది, వెళ్తుంది, దానికి సంబంధించిన కార్యాచరణ మొదలవుతున్నటువంటి పరిస్థితి. సో వెనుతలను కూడా గవర్నమెంట్ తీసుకోవాలి. ఇక్కడ ఎక్కువగా పేద మధ్యతరగతి వాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి వారికి నష్టం జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మనం కూడా కోరుకుందాం. అండ్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది 16,000 పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కేటాయిస్తామని, 12,000 మంది నిర్వాసితులు కూడా గుర్తించారు. సో ఏది ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి వారు, బఫర్ జోన్ ఉన్నటువంటి వాళ్ళని, సో వారికి కూడా పూర్తిగా ప్రత్యామ్నాయం కల్పిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.